జూబ్లీ హిల్స్ లోని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కు కాంగ్రెస్ పిలుపునివ్వగా ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దిల్షుక్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ర్యాలీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ర్యాలీకి వెళ్లకుండా రేవంత్ రెడ్డిని అడ్డుకునేందుకు పోలీసులు అతని ఇంటి వద్ద భారీగా మోహరించారు. రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ప్రత్యేక పోలీసులు రంగంలోకి దిగారు. దిల్షుక్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద ముందస్తు ర్యాలీ తీయకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ను అధికారులు మూసివేశారు. ర్యాలీ కోసం వచ్చిన వాళ్లను అరెస్టు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు దుకాణాలు మూసివేయిస్తున్నారు. కాంగ్రెస్ నేతలను ముందస్తుగా గృహ నిర్బంధం చేస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీతక్కను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాటలు జరుగుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో విద్యార్థి జంగ్ సైరన్ కు రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచి బయలుదేరనున్నాడు. విద్యార్థి నిరుద్యోగ సైరన్ పేరిట ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు ఈ సమావేశాలు సభలు జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి అక్కడికి బయలుదేరనున్నారు. అయితే రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు, సివిల్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా చాలామంది పోలీసులంతా కూడా, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. వాళ్ళందరూ కూడా లోపలికి కాంగ్రెస్ కార్యకర్తల్ని అనుమతించకుండా అడ్డుకుంటున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డిని ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాస్త రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ రెడ్డిని ఇక్కడే హౌస్ అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు చెబుతున్నారు. ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదని, ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి పంపించే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. ఇక విద్యార్థి నిరుద్యోగ సైరన్ ఈ రోజు నుంచి మొదలై డిసెంబర్ 9 వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన జరగడంతో పాటు ఆ రోజు సోనియా గాంధీ జన్మదినం కావడం వల్ల ఆ రోజు భారీగా బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి దిల్షుక్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు రేవంత్ రెడ్డి భారీ ర్యాలీగా వెళ్ళి అక్కడ ఎల్బీ నగర్లో శ్రీకంఠాచారి విగ్రహం దగ్గర సభను సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచి సభా వేదికగా ఎందుకు ఈ సైరన్ను నిర్వహిస్తున్నాము అనే విషయాన్ని అక్కడ రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు, అక్కడ వివరించనున్నారు. అయితే అక్కడికి అనుమతి లేదని, తన ఇంటి నుంచి ఎటువంటి ర్యాలీలు కానీ ఎటువంటి అనుమతులు లేవని కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. పలు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అయితే రేవంత్ రెడ్డి గేటు దగ్గర ఉన్నాడు, ఇంటి గేటు దగ్గర. పోలీసులు ఆయన సముదాయించి లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎందుకు తనను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి పోలీసులను ప్రశ్నిస్తున్నారు. అయితే తాను ఖచ్చితంగా నిరుద్యోగ సైరన్కు వెళ్ళి తీరుతానని కూడా ఆయన చెప్తున్నారు. మరికొన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం.
నా ఇంటి దగ్గర మీరేంది పెత్తనము ఇవాళ ఖాళీ చేయండి అంటే పోలీసులు వచ్చి మా ఇంటి మీద పర్మిషన్ అనే చర్చ మీరు చెప్పేది ఎల్బీ నగర్ లో జూబ్లీ హిల్స్ లో కాదు కదా నా ఇంటి దగ్గర మీకేం పర్మిషన్ కావాలి నా ఇంటి దగ్గర ఉండడానికి కూడా నాకు పర్మిషన్ కావాలా మీరు అక్కడ ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి నేను నా పార్లమెంట్ పరిధిలో నేను తిరగనికలేదా నేను ఎప్పిన కదా గాంధీ జయంతి రోజు నేను కార్యక్రమాలు హాజరు కావతా మరి నేను నా పార్లమెంట్ పోతే మీకేం ప్రాబ్లము మీరు అవతరిస్తాను ఏం కాగితం ఉందో అయ్యింది ఎవరు మీ అధికారిని ఆదేశాలు ఇచ్చింది ఏసీపీ గారు మీరు హౌస్ అరెస్ట్ అన్నప్పుడు నా కాగితం చూపించాలి మీ దగ్గర కాగితం లేనప్పుడు మీరు నాకు అడ్డం రావద్దు ఒక ఎంపీ హక్కులకు భంగం కలిగిస్తే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తే మీ మీద చర్యలు తీసుకుంటారు నీ దగ్గర ఆర్డర్ కాపీ ఉంటే నాకు చూపించి హౌస్ అరెస్ట్ ఆర్డర్ కాపీ ఏందనే దాని మీద నేను మాట్లాడతా రెండవది నేను నా పార్లమెంట్ లో తిరగనికే నీ అనుమతి కేసీఆర్ అనుమతి కేటీఆర్ అనుమతి తీసుకోవాలా ఏంది ఇప్పుడు మిగతా ఎంపీలు కేటీఆర్ అనుమతి తీసుకునే తిరుగుతున్నా ఇప్పుడు నేను బయటకు పోవాలంటే కేటీఆర్ అనుమతి తీసుకోవాలా ఇప్పుడు నాకు అర్థం కాలే అరే ఆడ ఏం భూమి కూడా వాడు ఆపుకో ఇప్పుడు నన్ను ఒక్కని బండి నువ్వు ఎస్కార్ట్ పెట్టు నేను వస్తాను నువ్వే బండి పెట్టి తీసుకొని పోను మీరే రాండి నన్ను తీసుకెళ్ళి ఇప్పుడు నేను వెళ్ళడానికి మీరు ఎస్కార్ట్ ఇయ్యండి మీతో పాటే వస్తాపా మేమేమి సంఘమిత్ర శక్తులం కాదు కదా లేకపోతే మేము దొంగతనం చేయనికపోతున్నా బ్యాంక్ రాబరీ చేయనికపోతున్నామా నేను గాంధీ జయంతి రోజు నా నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి వెళ్ళి పర్యటన చేసి ఉద్యోగ అవకాశాలు రాని నిరుద్యోగ కుటుంబాలకు ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నా 2009లో శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకొని 12 ఏళ్ళు అయింది అతన్ని గుర్తు చేసుకొని అతనికి నివాళులు అర్పించాలని మేము అనుకుంటున్నాం ఇదేమన్నా ద్రోహమా అతను ఏమన్నా కసబ దేశద్రోహ తీవ్రవాద ఈ తెలంగాణ కోసం త్యాగం చేసినోడే కదా శ్రీకాంతాచారి శ్రీకాంతాచారికి ఇన్ని పూలు పెట్టి దండం పెట్టుకోవడం కూడా తెలంగాణలో నిషేధమా మీరు చెప్పుర్రు నాకు అర్థం కాలే ఇప్పుడు కేటీఆర్ కు నచ్చితే మేము పర్యటన చేయాలి కేటీఆర్ కు నచ్చకపోతే మేము ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళొద్దా మరి ఏంది ప్రభుత్వం ఉద్దేశం శ్రీకాంతాచారికి నివాళులు కూడా అర్పించొద్దనే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉండడం మీకు మంచిగా అనిపిస్తుందా మీ కానిస్టేబుల్ కిస్టయ్యా తుపాకీ 303 తుపాకీతో కాల్చుకొని చచ్చిపోయింది కదా తెలంగాణ కోసం ఇప్పుడు ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని నేను డిమాండ్ చేయడం ఏమన్నా తప్ప ఇప్పుడు దీంట్లో ఏముంది ఇప్పుడు యాదయ్య అయినా శ్రీకాంతాచారి అయినా కానిస్టేబుల్ కిస్టయ్య అయినా ఎవరైనా చనిపోయిన వాళ్ళు తెలంగాణ కోసం చచ్చిపోయారు గాంధీ జయంతి రోజు శాంతియుతంగా మేము వాళ్ళని స్మరించుకొని వాళ్ళకి దండం పెట్టుకోవాలనుకుంటున్నాం మీరెందుకు నిర్బంధిస్తున్నారు మీకున్న అభ్యంతరం ఏంది వాళ్ళు ఏమన్నా విదేశీ తీవ్రవాదులా లేకపోతే ఐఎస్ఐ ఏజెంట్ల వాళ్ళు తెలంగాణ బిడ్డలే కదా తెలంగాణ బిడ్డలకు మేము నివాళులు అర్పించుకోనికే కేటీఆర్ అనుమతి తీసుకోవాలా మరి ఏది మీరే ఎస్కార్ట్మెంట్ వస్తా మీరే రక్షణ కల్పించండి నేను సంఘ విద్రోహ శక్తిని కాదు నేను ప్రజలు ఎన్నుకున్న ఎంపీని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుని నేను అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించాలనుకుంటున్నా నువ్వే ఎస్కార్టీ నాకు నాకు ప్రివిలేజ్ ఉంది కదా నాకు ఎంపీగా ఎక్కడికి వెళ్ళినా నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మీరే ఎస్కార్ట్ ఇవ్వాల్సిన చట్టం ఉంది మీరు రక్షణ కల్పించి నన్ను తీసుకెళ్లి శ్రీకాంతాచారికి నివాళులు అర్పించి వెనక్కి తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చిపెట్టు అరే అక్కడ నివాళులు అర్పించుకోనికి పర్మిషన్ ఎందుకు అంటున్నా తెలంగాణ కోసం చచ్చిపోయి 12 ఏళ్ళు అయింది వందలాది మంది చచ్చిపోయారు 1200 మంది పిల్లలు చచ్చిపోయారు గాంధీ జయంతి రోజు మేము వాళ్ళకి దండం పెట్టుకోవాలనుకుంటున్నాం మహాత్మా గాంధీ స్ఫూర్తిగా శ్రీకాంతాచారి శాంతియుత అయిన ఆత్మార్పణం చేసుకున్న తప్ప ఎవరి మీద దాడి చేయలే కదా ఈ రోజైనా మేము పోయి నివాళులు అర్పిస్తామంటే కేటీఆర్ కేసీఆర్ అనుమతి ఎందుకు ఇప్పుడు మీరు చట్టపరంగా చేస్తే ఏం కాగితం ఉందో నాకు చూపి మీ చట్టాన్ని మీరు పోలీసులు ఉల్లంఘిస్తే ఇదెక్కడ పద్ధతి
ఇప్పుడు మీరు అక్రమ నిర్బంధం చేయడం కరెక్టా చెప్పు ఇది అక్రమ నిర్బంధమే కదా ఇంత ఓపెన్ గా మాట్లాడుతురే ఓపెన్ ఓపెనే ఉంది ఓపెన్ గా మాట్లాడుతురే అట్లా కాదు అక్రమ అన్యాయంగా నువ్వు ఇప్పుడు నిర్బంధించడమే కదా ఇప్పుడు నా 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 అట్లా కాదు నా డ్యూటీ నేను డిశ్చార్జ్ చేయనిక మీరు అనుమతి ఇవ్వాలి కదా నన్ను ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఉన్నారు ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఉన్నారు మీ డ్యూటీ మీరు చేస్తారా నా నా డ్యూటీ నేను చేయాలా నేను ఎంపీగా నివాళులు అర్పించాలా అనుకుంటున్నా ఎందుకు అడ్డుకుంటురు మీరు మీరు ఎందుకు అడ్డుకుంటురో నాకు చెప్పండి నేను వింటా రాజకీయ పార్టీ నాయకుడి దగ్గర పార్టీ నాయకులు కార్యకర్తలు సామాన్య ప్రజలు పని మీద వచ్చిన వాళ్ళు ఉంటారు తప్ప దొంగలు దోపిడీదారులు ఉంటారా మీరు మొత్తం తీసుకోండి ఎవరైనా దొంగలు కానీ లేకపోతే బ్యాంక్ రాబరీలు చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకేమైనా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు నేనే పాటిస్తా మీకు మీ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశం కాగితం చూపించినారు మన ఇద్దరు చర్చనే అక్కర్లేదు ఓరల్ ఇన్స్ట్రక్షన్ చెల్తాయా ఓరల్ ఇన్స్ట్రక్షన్ చెల్తాయా ఎవరు చెప్పిండ్రు రేపు మళ్ళీ కోర్టుకు రావాల్సి వస్తుంది నువ్వు సిఐ గారు నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నా నువ్వు గుర్తుపెట్టుకో ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోని నేను ఒక ఎంపీని నా 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 ఎంపీ యొక్క విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటే మిమ్మల్ని ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి ప్రాసిక్యూషన్ కి ఇనిషియేట్ చేస్తాం మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోరు నీకు ఇచ్చిన అధికారం ఎవరో మీరెవరో ఎంపీగా నా డ్యూటీ డిశ్చార్జ్ చేయకుండా అడ్డుకుంటే మీ డ్యూటీ డిశ్చార్జ్ చేయకుండా అడ్డుకుంటే ప్రభుత్వ ఉద్యోగిని వారి వారి యొక్క విధులకు ఆటంకం కలిగితే ఏం సెక్షన్స్ అవుతాయో సేమ్ ఒక ఎంపీ కూడా వాళ్ళ విధులను నిర్వర్తించకుండా అడ్డుకుంటే అధికారుల మీద కూడా అదే రకమైన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది మీరు జస్ట్ లైక్ దట్ మా అధికారి చెప్పిండని మేము అడ్డుకుంటాం మా ఇష్టం మాకు పోలీసులు ఉండరు కాబట్టి మీ ఇంటి మీద వాటి దాడి చేస్తామంటే ఇది చెల్లదు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఈ దాడే కదా ఇన్ని వందల మంది పోలీసులు ఏం పని ఉంది ఏసీపీ గారు ఇన్ని వందల మంది ఎందుకు తీసుకొచ్చారు అరే ప్రతిరోజు నా ఇంటి దగ్గర మినిమం 2000 మంది వస్తారు నన్ను కలవడానికి ఇప్పుడు ఎందుకు వచ్చారు మరి మన వచ్చిండ్రు కొట్టిపోయిండ్రు మన వాళ్ళని తీసుకొచ్చి కొట్టించారు మా మీద కేసులు పెట్టారు మా వాళ్ళని అరెస్ట్ చేసారు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేసిరా మన నా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేసారు ఏసీపీ గారు సిఐ గారు మీరు చెప్పండి మన నా ఇంటికి వచ్చి నా ఇంటి మీద దాడి చేసిన వాళ్లకు మీరు రక్షణ కల్పించి మీరు ముందలు ఉండి మా వాళ్ళని తోసుకుంటా వాళ్ళని మా ఇంటి మీద దాడి చేయడానికి మీరు ఫెసిలిటేట్ చేసారు కదా మన నేను ఫిర్యాదు చేస్తే మీరు ఎంతమంది అరెస్ట్ చేసారు అట్లా కాదు బాగుండదే మీరు చేసింది అదే కదా నేను రిటర్న్ కంప్లైంట్ పంపించిన ఎంతమంది అరెస్ట్ చేసినావు చెప్పు సిఐ గారు ఇప్పుడు ఎన్నడ చేస్తారు అంటే మా వాళ్ళని అర్ధరాత్రి పూట మా పార్టీ కార్యకర్తలు నా దగ్గరకు వచ్చిన సామాన్యులను టాస్క్ ఫోర్స్ వాళ్ళు రాత్రిపూట అర్ధరాత్రి పూట ఇంట్లో ఉంటే భార్య పక్కన ఉంటే కూడా లేపుకొచ్చిండ్రు మీరు మరి నేను ఇచ్చిన కంప్లైంట్ మీద నేను ఎంపీని నా ఇంటి మీద దాడి జరిగితే నేను ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఒక్కరిని పోలీస్ స్టేషన్ పిలువరా ఆపిన్రా ఆపలేదా అని చర్చ పోతలే నా ఇంటి మీద దాడి జరిగితే ఫిర్యాదు చేసిన అరెస్ట్ చేసిన వాళ్ళేదా అని అడుగుతున్నా నేను పోనీ ఎఫ్ఐఆర్ చేసిరా ఎఫ్ఐఆర్ చేసినా అరెస్ట్ ఎందుకు చేయలే మరి ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ చేసింది అంటున్నారు మీ ఇంటిగ్రిటీ మీద నాకేం అనుమానం లేదు అరెస్ట్ ఎందుకు చేయలే అరెస్ట్ ఎందుకు చేయలేదు అంటూ సేమ్ డే నైట్ నా దగ్గరకు వచ్చిన సామాన్యులను మీరు అరెస్ట్ చేసి తీసుకుపోయి రిమాండ్ చేసిండ్రు నా ఇంటి మీద దాడి చేసి నా ఇంటి కాడ ఉన్న వాళ్ళను మీరు పట్టుకపోయి కొట్టి అరెస్ట్ చేస్తారు నేను ఎంపీగా కంప్లైంట్ చేస్తే నా ఇంటి మీద దాడి జరిగితే మీరు ఒక్కరిని అరెస్ట్ చేయరా ఇప్పుడు వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ అని నా ఇంటి చుట్టూతో వందలాది మంది పోలీసులను తీసుకొచ్చి మీరు దాడి చేస్తే ఏంది ఇది ఇది పోలీస్ రాజ్యమా లేకపోతే ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలే అసలు మీ ప్రాబ్లం ఏంది మేమెవరమన్నా దేశద్రోహులం ఉన్నామా తీవ్రవాదులం ఉన్నామా ఐఎస్ఐ ఏజెంట్లం ఉన్నామా అంటే కేవలం కేటీఆర్ కేసీఆర్కు మేము నచ్చలేదు కాబట్టి శ్రీకాంతాచార్యని మేము స్మరించుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళనే దొరలను స్మరించుకోవాలని వాళ్ళు కుట్ర చేస్తే మీరు సహకరించుడు ఎంతవరకు కరెక్టు శ్రీకాంతాచార్యకి నివాళులు అర్పిస్తే కేసీఆర్ కేటీఆర్కు వచ్చిన దుఃఖం ఏందో నాకు చెప్పురు ఒక్క మాట అని చెప్పురు శ్రీకాంతాచారి మన తెలంగాణ బిడ్డనే కదా 2009 నవంబర్ 29 నాడు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మొట్టమొదటి బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారిని స్మరించుకోవడం తెలంగాణలో ఏమైనా నిషేధమా
అతను ఏమన్నా తీవ్రవాద కసబా అతను కాదు కదా. మరి నేను అతనికి నివాళులు అర్పిస్తా అంటే మీ కేసీఆర్ కేటీఆర్కి వచ్చిన దుఃఖమే, తండ్రి కొడుకులకు వచ్చిన దుఃఖం ఏందో నాకు ఒకసారి చెప్పు ఏసీపీ గారు. నాకు అర్థమైతే లేదు అసలు ఏంది మీ వాళ్ళ 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 కడుపు అంటే ఏంది ఇప్పుడు ఏంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే వచ్చే ఉపద్రవం ఏంది, నేను పోయి దండం పెట్టుకుంటే శ్రీకాంతాచారికి, నేను శ్రీకాంతాచారి విగ్రహానికి దండం పెట్టుకుంటే, ఆయన చనిపోయిన కాడ నాలుగు పూలు ఆ నేల మీద వేస్తే, కేసీఆర్ కేటీఆర్ కు కడుపు అంటేందుకు, వాళ్ళకు వచ్చిన దుఃఖం ఏందో నాకు చెప్పుర్రీ. మీరు సమాధానం అనే చెప్పుర్రి, కాగితం అన్నా తీసుకురాను. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ చెల్లవు, చట్టపరంగా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చెల్లవు. చట్టపరంగా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి చెల్లవు. సీఏ గారు మీరు గుర్తుపెట్టుకోరు, మీరు సర్వీసులు ఇంకా చాలే సర్వీ చేయాల్సింది ఉంది. ఒకటే ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వాలు మారుతుంటే మీరు మాత్రం ఉంటారు. 35 ఏళ్ళు ఉంటావు సర్వీస్ లా, ఇప్పటికి 20 ఏళ్ళు అయ్యిండి వచ్చి ఇంకో 15 ఏళ్ళు ఉండాలి సర్వీస్ లా. గుర్తుపెట్టుకోరు, అధికారులు చెప్పింది కదా అని మీరు బ్లైండ్ గా వాటిని ఫాలో చేసి అనుకో, రేపు వచ్చే రిపర్కేషన్స్ ఎంక్వైరీస్ అన్నింటిని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటిలోనే ఉంటుంది అనుకోకండి. అరే ఇంతనే హిందూ మార్గం ఏందా, మా ఇంటి మీద పడితే దాడి చేసి మీరు మమ్మల్ని ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళని మా ఇష్టం అని అంటే ఏంది పద్ధతి? మరి మీ ఇష్టమే కదా. అరే నా ఇంటి మీద వందలాది మంది పోలీసులను తీసుకొచ్చి దాడి చేయాల్సిన అవసరం ఉందా? అరే మరి ఎందుకు వచ్చారు మీరు? జరగండి, మైక్ ఏమని చెప్పి రాదు, వెళ్దాం. నేను వస్తాను, తీసుకెళ్ళు. మీ బండిలో వస్తాను, మీ బండిలో అనుమానం ఉంటే అక్కడి ఎస్కార్ట్ పెట్టు, బండి పెట్టు, పద పోదాం. పోయి మీరు కూడా నివాళులు అర్పించండి, తప్పేముంది? ఏసీపీ గారు పర్టికులర్ అంటే గాంధీ జయంతి మీకు ఇదేమన్నా కసపు జయంతి ఇదేమన్నా అంటే కేసీఆర్ జయంతి కేటీఆర్ జయంతులు జరుపుకొని సిటీ నిండా ఫ్లెక్సీలు కట్టుకుంటే మీకు అందరికీ ఆనందం కలిగిస్తుందా? గాంధీ జయంతి రోజు మేము నివాళులు అర్పించుకుంటామంటే మీకు ఇబ్బంది ఉందా? అరే మీటింగ్ లేదమ్మా, మీటింగ్ ఉందో లేదో ఆడుకో, ఆడున్న పోలీసులు చూస్తారు. ఈ జ్యూరిడిక్షన్లు అయితే లేదు కదా. ఫోన్ చేయమని చెప్పారా? ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం.